శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. భారతుడే ప్రేక్షకులకు శుభోదయం. రాశుల వారి యొక్క వారఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గనక మనం గమనించినట్లయితే మేషంలో శుక్రుడు, అదే ప్రకారంగా వృషభంలో రవి, చంద్ర, బుధ, కుజులు, సింహంలో రాహువు, కన్యలో గురుడు, ధనస్సులో శని, కుంభంలో కేతువు ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తుందో ఒక్క మారు గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. ఎంత ఎక్కువగా గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నప్పటికీ కూడా వీరు ఈ వారంలో ఉన్నటువంటి వారాంతంలో, అంటే శుక్రవారం నాడు, శనివారం నాడు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం మాత్రం మంచిది. శుక్ర శనివారాలు మినహా ఈ వారం అంతా కూడా ఆనందప్రదంగా మీకు సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. సాహసోపేతమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సాహసోపేతమైన నిర్ణయాల వల్ల చక్కగా మీకు కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. పోలీస్ రంగంలో ఉండేటువంటి వారికి, అలానే ఎలక్ట్రికల్ రంగంలో ఉండేటువంటి వారికి ఈ వారం ఎక్కువగా కలిసి రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉన్నటువంటి కారణం చేత, ఉపజయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత కొంత ఆరోగ్యం కూడా బాధింపబడ్డానికి కాని అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో మీకు తగ్గిపోయినాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మిమ్మల్ని ఈ వారంలో పలకరించడానికి కాను అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండటం మీకు ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థిక స్థితిగతులు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. గతంలో అప్పిచ్చి ఆ ఆశ వదిలేసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కనుక దృష్టిని సాధించుకోగలిగితే ఆ మొండి బకాయిలను కూడా చాలా వరకు మీరు వసూలు చేసుకోగలుగుతారు. స్త్రీలతో తగాదాలు, విభేదాలు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక మీ పై స్థాయిలో ఉండేటువంటి ఆఫీసర్స్ కానీ లేకపోతే మీ సహోద్యోగులు కానీ ఎవరైనా స్త్రీ వర్గానికి సంబంధించినటువంటి వారు ఉన్నట్లయితే వారితో మాత్రం మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నాలు సాగించినట్లయితే మీకు మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. మేషరాశి వారు వాహనం కొనుగోలు చేయడానికి గాను లేకపోతే స్థలం కొనుగోలు చేయడానికి గాను కావాల్సినటువంటి గ్రహస్థితి సంపూర్ణంగా సహకరించే విధంగా ఉంది. పిల్లల్లో ఉన్నటువంటి మొండితనాన్ని ఎలా తగ్గించాలో, వారు మీ మాట వినేటట్టుగా ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలియక మీరు కొంత ఇబ్బంది పడతారు. అలాంటి డిప్రెషన్ లాంటివి మీకు కొంత చేరువడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. అదే ప్రకారంగా ఎవరైతే గతంలో కొన్ని వ్యాపారాలు ప్రారంభం చేయాలి అని చెప్పని దానికోసంగా పర్సనల్ లోన్స్ కానీ అప్లై చేసుకున్నారో వారికి ఆ బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా ఈ వారం అందిరావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక చాలా వరకు కూడా మేషరాశి వారికి వారం సానుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఏమైనప్పటికి కూడా మేషరాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతమైనటువంటి శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్నప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా, సకాలంలో మీరు చేయాలనుకున్న ప్రకారంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎక్కువగా ధనం వృధా అయిపోతుంది. ఈ వృధా అవుతున్నటువంటి ధనాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, మన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నటువంటి ఈ డబ్బుని ఎలా కట్టడి చేసి మనం నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనను సక్రమంగా సాగించుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలకు పదే పదే విఘాతం కలుగుతూ ఉంటుంది. పొదుపు పథకాలు ఏర్పడుతున్నటువంటి గడ్డిని చూసి మీరు కొంతవరకు నిరాశయానికి చెందేటువంటి స్థితి కనబడుతున్నది. పిల్లల పట్ల అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునే నిర్ణయాలను కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. వ్యాపారస్తులైనటువంటి వారికి, ఉద్యోగస్తులైనటువంటి వారికి, కళారంగాల్లో ఉండేటువంటి వారికి, వాక్కుని ఆధారంగా చేసుకొని జీవనాలు సాగించేటువంటి వారికి, చిరు వ్యాపారస్తులకు, వీళ్ళందరికీ కూడా ఈ వారం కాలం చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఒకనొక మాట మాత్రం వివాదాస్పదం అవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మానసిక అప్రశాంతత లోపిస్తుందని చెప్పుకోవాలి. విపరీతంగా కష్టపడక తప్పనటువంటి స్థితి కనబడుతున్నది. ఈ పని ఈ సమయానికి అయిపోతుంది అని అనుకున్నప్పటికీ ఆ పని అవుతుంది, కానీ ఆ సమయానికి కాకుండా కొంత ఆలస్యంగా పూర్తవుతుంది. ఇలా ఆలస్యంగా పూర్తవడం వల్ల ఎక్కువగా శ్రమించినటువంటి కారణం చేత శరీరం అలసిపోవడానికి, నిద్ర వేళలు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలానే ఆరోగ్యానికి ఉపకరించేటువంటి ఆహారం కన్నా ఉపయోగకరం లేనటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఈ వారం మీరు స్వీకరిస్తారు. విందు, వినోదాలు ఇటువంటి వాటి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఎంతసేపు కూడా ఎదుటివారితో మాట్లాడడం,
కుటుంబము, భార్య, పిల్లలు, ఇదే నా జీవితం అంటే నాకంటూ ఇంకేమి లేదా అని ఎక్కువగా వినోద కార్యక్రమాల మీద మీరు దృష్టిని సారించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా నిందల పాల్వడానికి కాను దారితీస్తాయి. వ్యసనాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భారీగా నష్టపోయేటువంటి కాలం కింద ఈ వారాన్ని చెప్పుకోవాలి. ముఖ్యంగా క్లబ్లకు వెళ్ళడం అలవాటుగా ఉన్నటువంటి వారు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే విపరీతంగా నష్టాలు రావడం సత్యంగా ఖచ్చితంగా వచ్చి తీరుతాయని చెప్పుకోవాలి. ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావ కారణం చేత తలనొప్పి కానీ లేకపోతే రక్తజనితమైన అనారోగ్యాలు కానీ ఎక్కువగా చేరతాయి. అలానే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని కొంతవరకు బాధించేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా ఇటువంటి అన్ని దోషాల్లో నుంచి కూడా బయటపడడానికి కానీ ఉదయమే నిద్రలేవడం, ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయటం, శ్రీదత్త శరణం మమ, శ్రీదత్త శరణం మమ అంటూ ప్రతిరోజు కూడా యథాశక్తిగా ఎంత వీలైతే అంతగా జపం కానీ పారాయణ కానీ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం శుభాశుభమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తున్నది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి టీనేజ్కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మాత్రం తల్లిదండ్రులు అధికమైనటువంటి శ్రద్ధను కనబరచవలసినటువంటి స్థితి కనబడుతున్నది. ఇంట్లో చాలా తక్కువగా కాలం గడుపుతూ ఉంటారు, బయట ఎక్కువగా కాలం గడుపుతూ ఉంటారు. ఎవరైతే కూడినటువంటి స్నేహితులు ఉన్నారో వారితో కలిసే వీరు సావాసం చేయడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కనుక ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవడం ఈ వారం చాలా అవసరం అని చెప్పుకోవాలి. అలానే ఆలోచనలు కూడా విస్తారంగా జరుగుతూ ఉంటాయి. ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఒకటికి రెండుగా మొదలుపెట్టేస్తూ ఉంటారు. అన్ని విధాలనే వృద్ధిలోకి వచ్చేయాలి, ఒక్కసారిగా పైకి రావాలి అని చెప్పని అనుకునేటువంటి మీ ఆలోచన విధానం వలన ఆకాశానికి ఎగరలేక నేలను విడిచి సాము చేయలేక అస్తవ్యస్తంగా అవస్థల పాలైపోతారు. కనుక తగు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ డబ్బు దొరుకుతుందంటే అక్కడ నుంచి ఆ డబ్బంతా కూడా లాక్కొచ్చేసి వ్యాపారాల్లో పెట్టడానికి కాను ప్రయత్నాలు సాగిస్తారు. బంగారాన్ని తాకట్టు పెడతారు. మీకు ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా బ్యాంకుల్లో మీరు తాకట్టు పెట్టడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దొరికిన చోటల్లో కూడా అప్పులు చేసేస్తారు. ఇలా ప్రతి చోట దొరికింది దొరికినట్టుగా తీసుకొచ్చేసి వ్యాపారాల్లో పెట్టాలనుకునేటువంటి మీ నైజం వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోయేటువంటి స్థితి కనబడుతున్నది. కుటుంబ సభ్యుల యొక్క మాటను పెడచవిన పెడతారు. ఎంతసేపు కూడా స్నేహితులు లేకపోతే బయట వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలే వింటారు. నాకు అన్నీ తెలుసు, నేను అనుకున్న ప్రకారంగా చేసినట్లయితే నేను తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించుకోగలుగుతాను అనుకునేటువంటి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భవిష్యత్తులో బెడిసికొట్టే విధంగా ఉన్నాయి. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. తగాదాలు వివాదాలు నిత్యకృత్యంగా మారడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. డ్యూటీ మీలను మించి మీరు కింద పడి స్కిడ్ అయ్యి దెబ్బలు తగిలించుకోవడానికి లేకపోతే ఇంట్లో ఉండేటువంటి తడి ప్రదేశాల్లో నడవడం వలన కాలు జారి కింద పడి దెబ్బలు తగిలించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీటన్నింటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా సరే అవసరం చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి జ్వరం రావడానికి కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక వీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అంటే మిథున రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వారి వయస్సుకు తగ్గట్టుగా వారి రంగాలకు తగ్గట్టుగా ఏదో రకమైనటువంటి ఇబ్బందిని ఈ వారం చవి చూస్తారని చెప్పుకోవాలి. తనకి ఇటువంటి దోషాల్లోంచి బయటపడడానికి కాను మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం, శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం శుభాశుభమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. వ్యయంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడుతో కలిసి రవి బుధ కుజుల యొక్క సంచారం ఏదైతే ఉన్నదో ఇది కోర్టు కేసులకు బాగా లాభించేటువంటి స్థితి గోచరిస్తున్నది. ప్రత్యర్థులు ఎలా ఉన్నారు, వారి బలం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రత్యర్థుల్ని మట్టి గడిపించడానికి మీ శత్రువులకి మీరంటే ఏమిటో చవి చూపించడానికి గాను చక్కగా ఈ కాలాన్నంతా కూడా సద్వినియోగం మీరు చేసుకోవచ్చు. కోర్టు బయటనే మీకున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కార దిశగా పయనింపజేయడానికి కనుక మీరు అడుగులు ముందుకు వేసినట్లయితే లాభపడగలిగేటువంటి స్థితి కనబడుతున్నది. న్యాయపరంగా మీకు రావాల్సినటువంటి ఆస్తి మీకు అందుతుంది. అలానే గతంలో మీరు పొదుపు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెచ్యూరే చక్కగా ధనం రావడం, ఆ ధనం అంతా కూడా మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవడం అనేది హాయిగా సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రి మాత్రం కొంత దెబ్బతింటుంది, ప్రశాంతత కొంత లోపిస్తుంది, క్షణం తీరిక లేకుండా పరిగెత్తవలసినటువంటి స్థితి కనబడుతున్నది. అయితే ఇవన్నీ కూడా లాభించేటువంటిగానే ఉన్నాయి కనుక ఎక్కడా కూడా నష్టాలు జరిగేటువంటి స్థితి కనబడట్లేదు. కనుక
హాయిగా నిదానంగా మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వేళకు నిద్రాహారాలు లభించేటువంటి స్థితి కూడా గోచరించట్లేదు కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం కర్కాటక రాశి వారు తగు జాగ్రత్త తీసుకోవలసినటువంటి అవసరం గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారు ప్రధానంగా సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి ఒక అపప్రద నింద కూడా మీద మీద పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, సమీపంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చూస్తూ వచ్చినట్లయితే మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రవి, పూజ, కూజ, చంద్రుల యొక్క ఏకాదశంలో సంచారం మీకు అన్ని విధాలా కలిసి వస్తున్నదని చెప్పుకోవాలి. షడ్రసోపేతమైనటువంటి భోజనం చేస్తే ఎలా ఉంటుందో ఈ వారం మీకు అలా ఉంటుంది. అన్ని విధాలా కూడా అన్ని రకాలైనటువంటి అంశాలను కూడా మీరు చవి చూస్తారు. ఒకరోజు ఆనందం, ఒకరోజు విషాదం, ఒకరోజు ఆనందం, మళ్ళీ ఒకరోజు విషాదం, ఇలా ఈ వారం అంతా కూడా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రయాణాల్లో ముఖ్యమైన విలువైన వస్తువుల యొక్క భద్రత విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోండి. బంగారాన్ని బ్యాంక్ లాకర్లోనే దాచుకోండి, చిన్న బంగారమే కదా అని చెప్పి ఇంట్లో మాత్రం అటు పెట్టినటువంటి ప్రయత్నాలు చేయకండి. దొంగలు మీ సమీపంలోనే ఉంటారు కనుక జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలానే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటివి, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినవి, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉన్నాయా లేవా వీటిని మాత్రం సరిచూసుకుంటూ ఉంటాం. ఎంతైనా సరే సింహరాశి వారికి అవసరం అని చెప్పని మాత్రం చెప్పాలి. తండ్రితో కానీ తల్లితో కానీ ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులకి ఎప్పటికీ ఏది అవసరమో బాగా ఆలోచించి దానికి తగినటువంటివన్నీ కూడా వారికి సమయానుకూలంగా అందించి మానసిక ప్రశాంతతను మీరు పొందగలుగుతారని చెప్పుకోవాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వాటితో బాధపడేటువంటి వారికి ఇవి మరింత పెరగడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక వైద్యంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి గాను తగు ప్రయత్నాలు సాగించినట్లయితే మీ ఆరోగ్యాన్ని మీరు పదిలంగా పరిరక్షించుకోగలుగుతారు. ఇంట్లో ఉండేటువంటి చెట్లను పెంచుకోవడానికి గాను లేకపోతే కుక్కలు ఏవైతే ఉన్నాయంటే పెట్ డాగ్స్ ఉంటాం కదా, ఇటువంటి వాటిని తీసుకొచ్చుకోవాలనుకునేటువంటి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వారం కలిసి వస్తాయి. జంతువుల పట్ల, పర్యావరణం పట్ల కొంత కారుణ్యాన్ని మీరు కనబరుస్తారని మాత్రం చెప్పుకోవాలి. సింహరాశి వారు మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి కానీ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రెండింటిని కూడా కలిపి పారాయణ చేయడం, సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి 27 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం శుభాశుభమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. దశమంలోనే రవి, బుధుడు, చంద్రుడు, కుజుడు నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి కనుక ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా నిదానంగా వేయండి. ముందు నెయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. ప్రతిదీ కూడా కన్ఫ్యూజన్గానే ఉంటుంది, దేంట్లోనూ కూడా స్పష్టత ఉండదు. మబ్బుల చాటున సూర్యుడు దాక్కుంటే వెలుతురు ఎలా ఉంటుందో మీ పరిస్థితి అలా ఉంటుంది కనుక దేంట్లో అయితే రిస్క్ లేదో, 100% ఇందులో రిస్క్ లేదని మీరు అనుకుంటారో వాటి మీద మాత్రమే దృష్టిని సారించండి. తతిమా వాటి వరకు ఎక్కడా కూడా మీరు వెళ్ళకండి. అలా ఉన్నట్లయితేనే మీకు ఈ వారం అంతా శ్రీరామ రక్షగా సాగుతుంది అని చెప్పుకోవాలి. పాత వస్తువులు అమ్మి ఆ వచ్చినటువంటి ధరని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి కొత్త వస్తువులు కొనుక్కోవాలనుకునేటువంటి మీ ఆలోచనలన్నీ కూడా రూపుదిద్దుకోగలుగుతాయని చెప్పుకోవాలి. అదే ప్రకారంగా స్త్రీవర్గంతో ఏర్పడినటువంటి వివాదాలు, విభేదాలు ఏవైతున్నాయో ఇవి మరింత పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ప్రేమల జోలికి ఎంతమాత్రం కూడా పోకండి. ప్రేమికులం, మేము చాలా బాగా ప్రేమిస్తున్నాం, ప్రేమ అనేది సత్యం, దేవుడు, ఇటువంటి కబుర్లన్నీ కూడా కట్టిపెట్టి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినడానికి ప్రయత్నించాలని చేయండి. అలానే మీరు ఏమిటి, మీ స్థాయి ఏమిటి, మీరు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి, ఇటువంటి వాటి మీద ఎక్కువగా దృష్టిని సాధించడానికి గాను ప్రయత్నాలు సాగించండి. కొత్తమైనటువంటి స్నేహాలు చిగురిస్తాయి, పాత స్నేహాలు మరింతగా బలపడతాయి. మనం బాగా ఎదగాలంటే సర్కిల్ని వృద్ధి చేసుకోవాలనుకునేటువంటి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోవడానికి గాను అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు కూడా శుభాశుభమిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. మరింత మెరుగైన అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి కానీ ఈ కన్యారాశి వారు ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేస్తూ రావడం, సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి ఎదుర్కొండా కూర్చొని రామరక్షా స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాని పారాయణ చేసిన తర్వాత దినచర్యను ప్రారంభం చేసుకోవడం చూస్తూ వచ్చినట్లయితే చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. తులారాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితులే ఎదురవుతున్నాయని చెప్పుకోవాలి. ఓ పక్కన చాలా ఆనందకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు, ఇంకో పక్కన చాలా విషాదకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి గ్రహస్థితి ఈ వారం గోచరిస్తున్నది మీకని చెప్పాలి కనుక తగు జాగ్రత్తగా ఉండండి.
ఎదుటివారిని అంచనా వేయడంలో మీరు వైఫల్యాన్ని చెందుతారు. పరిస్థితుల్ని అంచనా వేయడంలో మీరు వైఫల్యాన్ని చెందుతారు. అయితే ముందు చూపుతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం కలిసి వస్తాయి. కీడించి మేలించమన్న విధంగా గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. నాకు ఈ ఉద్యోగం పోయినా పర్వాలేదు, వెంటనే ఇంకో ఉద్యోగంలో చేరగలుగుతానటువంటి మానసిక స్థైర్యాన్ని మాత్రం కనబరుస్తారు. ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఈ తులారాశి వారికి గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, నూతనమైనటువంటి వ్యాపార అవకాశాలు, నూతనంగా మీకు ఆర్థికంగా బలపడడానికి కావాల్సిన అవకాశాలు చాలా చక్కగా కలిసి వస్తున్నాయి. రచన వ్యాసంగాలు సాగించడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఫలప్రదమవుతాయని చెప్పుకోవాలి. బంధుమిత్రులతో కలిసి మీరు కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏది ఏటన్నా పోని ఎంత శ్రమించినా ఫలితాలు రానప్పుడు ఎందుకు కష్టపడాలి? హాయిగా ఇంట్లో కూర్చొని భార్యాపిల్లలతో కలిసి కాలక్షేపం చేద్దాం అనేటువంటి అంతిమ నిర్ణయానికి మీరు రావడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దైవాన్ని నమ్ముకుంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయినంతవరకు విస్తారంగా పాల్గొనడానికి ప్రయత్నాలు సాగిస్తారు. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి. ప్రస్తుతం కాలం మీకు కొంత అనుకూలంగా లేకపోయినా భవిష్యత్తు మాత్రం సహకరించేటువంటి స్థితి కనబడుతున్నది. ఆర్థిక అంశాల్లో ఎక్కడా మీరు లోటుపడేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. అయితే కొంత భయపడేటువంటి స్థితి మాత్రం కనబడుతున్నది. ఆదాయం తగ్గిపోతుంది, అయ్యో నా పరిస్థితి ఇప్పుడు ఎట్లా అనుకునేటువంటి భయం మాత్రం కలగడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం ఈ యొక్క తులారాశి వారికి ఎంతైనా సరే అవసరం. మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి తులారాశి వారు ప్రతిరోజు కూడా దుర్గాదేవిని పూజించడం, నమస్తే శరణ్యే శివే సాను కంపే అంటూ సాగేటువంటి దుర్గా ఆపద ఉద్ధారక స్తోత్రాన్ని రోజుకి 9 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయడం, సమీపంలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని కుంకాన్ని ధరించిన తర్వాత, అమ్మవారిని పూజించినటువంటి కుంకాన్ని ధరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేసినట్లయితే చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను మీ సొంతం చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగంలో అన్నింటా ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే మీరు అంత జాగ్రత్తగా ఉండటం మాత్రం మేలని చెప్పుకోవాలి. ఏలినాట్స్ అనే ప్రభావం మిమ్మల్ని ఎక్కువగా బాధించేటువంటి స్థితి కనబడుతున్నది. నా అనుకున్నటువంటి వారు, నా స్నేహితులు అనుకున్నటువంటి వారే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసేటువంటి స్థితి కనబడుతున్నది. నా దగ్గర డబ్బులు లేవండి, కాస్త మీరు అప్పిస్తారా అని ఎదుటివారిని అడగడం, వారు ఇస్తామని మీకు మాట ఇవ్వడం, మీకు మాట ఇచ్చినటువంటి సమయానికి వారు ధనం ఇవ్వకపోవడం వల్ల మీరు పొందేటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ వారం మీరు చవి చూస్తారని చెప్పుకోవాలి. అంతేగాక ఈ రాశ్యాధిపతైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో కలిసి శత్రుక్షేత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతికూలమైనటువంటి వాతావరణం అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి అమితంగా శ్రమించవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. అందుకని ఉన్న ఉద్యోగాన్ని అట్టిపెట్టుకోండి. మీకు శాలరీ హైక్ రాకపోయినా పర్వాలా, ప్రమోషన్ రాకపోయినా పర్వాలా, బాధ్యతలు నెరవేర్చుకోవడానికి కానీ ముందు ఉద్యోగం అవసరం. కనుక ఉన్న ఉద్యోగాన్ని అట్టిపెట్టుకోండి. అక్కడ సహోద్యోగులు సరిగ్గా లేరనో, లేకపోతే పైన ఉండేటువంటి అధికారులు మాసిన రమని గుర్తించట్లేదనో, మీకు మీరే ఏదో ఆలోచించేసుకొని ఊహించేసుకుని ఉద్యోగాలు మానేసినట్లయితే చాలా ఇబ్బంది పడతారు. ఏలినాట్స్ అని ఎక్కువగా మనం బాధించబోతోంది. కనుక జాగ్రత్తగా ఉండండి. శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు, తలనొప్పి, అదే ప్రకారంగా కాళ్ళు పీకేటువంటి లక్షణం, వీటన్నిటి వల్ల ఆరోగ్యపరంగా మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు. నిద్రలేమి అమితంగా బాధిస్తుంది. కనుక ఇటువంటి ఆరోగ్య విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. చంటి పిల్లల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు వేళకు ఆహారం తీసుకోరు, బాగా ఏడుస్తూ ఉంటారు, మొండితనాన్ని కనబరుస్తూ ఉంటారు. దీనివలన వృశ్చిక రాశిలో ఉండేటువంటి చంటి పిల్లలకు వచ్చేటువంటి ఇబ్బందుల వలన తల్లిదండ్రులు ఎక్కువగా ఇబ్బంది పడడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇటువంటి అన్ని విషయాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా చేత్తో విభూతి పుచ్చుకొని హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణ చేసి ఆ విభూతిని తకంగా ధరించిన తర్వాత దినచర్య ప్రారంభం చేయండి. హనుమంతుడిని ఎంతగా పూజించగలిగితే, ఎంతగా సేవించగలిగితే అంతగా సేవించండి. సమీపంలో ఉండేటువంటి స్వామివారి దేవాలయానికి వెళ్ళండి. కుదిరితే మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి ఉన్నటువంటి ప్రదక్షిణాలు కూడా చేయండి. ఆకు పూజ కూడా చేయించుకోండి. ఇలా మీరు ఎంతగా హనుమంతుని సేవించగలిగితే అంతగా ఈ వారం హనుమంతుని సేవించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అలానే వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్త తీసుకోండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తున్నది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి గాను కొత్తమైనటువంటి విఘ్నాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు, ఓ పక్కన తిరుగుతూ ఉంటారు. ఒక మాట మంచిదంటారు మీరు చెప్పేది, ఇంకో మాట చెడ్డదని అంటారు. కనుక ఎదుటివారు మిమ్మల్ని తిరుగుతున్నారో, పొగుడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎవరు మంచివారో, ఎవరు కానివారో, ఇవి తెలుసుకోవడం మీకు కొంత ఇబ్బందికరంగా మారేటువంటి స్థితి కనబడుతున్నది. సప్తమంలో సంచరిస్తున్నటువంటి రవి, బుధ, చంద్ర, కుజ గ్రహాల యొక్క సంచార కారణం చేత
భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత విషయంలో కొంత లోపాలు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక మౌనం పాటించండి. జీవిత భాగస్వామి ఏమన్నప్పటికీ కూడా కానీలే నా భార్య లేక నా భర్తే కదా అని అన్నది బయట వాళ్ళు కాదు కదా అనేటువంటి ఒక శాంత చిత్తానికి మీరు పొందగలిగినట్లయితే ఈ వారం చాలా వరకు ఇబ్బందుల నుంచి మీరు బయటపడిపోగలుగుతారు. ఆరోగ్యం పట్ల ఎక్కువైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. మీకున్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తీర్చుకోవడానికి గాను వైద్యులను సంప్రదిస్తారు. నూతనమైనటువంటి వైద్య విధానాలను అవలంబిస్తారు. ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి. టైం టేబుల్ కనుక లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా సాగుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. భగవంతుడి కోసం, కుటుంబం కోసం, మీకోసం, అలానే కార్యక్రమాల కోసం, ఇట్లా ప్రతిదాని కోసం కూడా కొంత సమయాన్ని నిర్దిష్టంగా ఏర్పాటు చేసుకోవడానికి గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ టైం టేబుల్ యాటిట్యూడ్ వలన మీరు సంపూర్ణంగా లాభపడగలుగుతారని చెప్పుకోవాలి. వారాంతంలో విందు వినోదాది కార్యక్రమాలకు మాత్రం కొంత దూరంగా ఉండండి. అయినంత వరకు శ్రమని నమ్ముకోండి. ఎక్కువగా శ్రమించడానికి ప్రయత్నం చేయండి. రాత్రులు ఎక్కువగా మేలుకునేటువంటి మీ విధానానికి స్వస్తి చెప్పండి. ఒకవేళ రాత్రులు ఎక్కువగా మేలుకొనవలసి వస్తే ఆ సమయంలో కూడా ఓ రూపాయి ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద దృష్టి సారించడానికి ప్రయత్నం చేయండి. మీ పని మీరు వాయిదా వేసుకోవడం నైజానికి స్వస్తి చెప్పండి. పక్కవారి పనులు చేస్తూ మీ పనులు పక్కన పెట్టినటువంటి కారణం చేత మీరు చాలా వరకు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఇటువంటి సూచనలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. వీటన్నిటిని కూడా స్వస్తి చెప్పడానికి గాను ప్రతిరోజు కూడా శివ కవచాన్ని పారాయణ చేసుకోండి. శివుణ్ణి నమ్ముకోండి. శివారాధన చేయండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేయండి. ఇలా చేస్తూ వెళ్ళినట్లయితే మాత్రం మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. గతంలో ఇల్లు కొనుక్కోవాలి అనుకుని మీరు ప్రయత్నాలు చేసి చేతకాక వదిలేసాము అనుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు. ఏదో ఒకటి చేసి ఎట్లయినా అప్పటికీ కూడా ఒక చిన్న ఇంటినైనా సరే నాకంటూ నా సొంతంగా ఉండేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకునేటువంటి మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. కొంతవరకు కృతకృత్యతను కూడా ఇందులో సంపాదించుకోగలుగుతారని చెప్పుకోవాలి. బ్యాంక్ రంగాల్లో ఉండేటువంటి వారితో ఉన్నటువంటి మీ స్నేహాలు ఏవైతే ఉన్నాయో మీరు చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి స్నేహాలను కూడా మీరు వృద్ధి చేసుకోగలుగుతారు. అలానే మిమ్మల్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవటానికి, మిమ్మల్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి వాగ్వాదాన్ని గ్రహస్థితి సూచిస్తున్నది. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. జలుబు కానీ లేకపోతే చల్లదనం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కానీ మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయి. కానీ శీతల పానీయాలు సేవించకుండా ఉండటమే మీకు చాలా మేలు కలిగించేటువంటి అంశం కింద చెప్పుకోవాలి. ఒక రకమైనటువంటి యాంగ్జైటీని కలిగి ఉంటారు. ఒక ఆందోళన మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. దీనికి పెద్దగా ప్రత్యేకమైనటువంటి కారణాలు మాత్రం ఏవి కూడా ఉండవు. వినోదాది కార్యక్రమాల్లో చక్కగా పాల్పంచుకోగలుగుతారు. భగవత్ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్పంచుకోగలుగుతారు. నూతనమైనటువంటి గ్రంథాలను కొనుగోలు చేస్తారు. ఇవన్నీ కూడా చక్కగా సజావుగా సాగేటువంటి స్థితి కనబడుతున్నది. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, ఇండైజెషన్, గ్యాస్ కంప్లైంట్స్ ఇవి కొంతవరకు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ విషయాల్లో మాత్రం మకర రాశి వారు తగు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి మకర రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ సమీపంలో ఉండేటువంటి విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శనం చేసి అక్కడ ఉండేటువంటి స్వామివారికి తులసి దళాలను ఎన్నో కొన్ని 4-5 తులసిమాల మీ ఇష్టం, మీకు లభ్యంగా ఉన్నటువంటి వాటిని బట్టి తులసి దళాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాత మీ దినచర్యను కనుక ప్రారంభం చేసుకోగలిగినట్లయితే మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ముఖ్యంగా సోమవారం నాడు, మంగళవారం నాడు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయకపోవడమే మీకు చాలా వరకు మేలు కలిగించేటువంటి అంశమని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్యాలు ముడిపడినట్టు కానే ముడిపడి అవి దూరం అయిపోవడం అనేది మీ మానసిక అప్రశాంతతకు దూరం అవడానికి గాను అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇలా జరగడం అనేది మంచిగా జరిగిందనేటువంటి సత్యాన్ని మీరు భవిష్యత్తులో తెలుసుకోగలుగుతారు. ఏం చేసినా భగవంతుడి మేలు కోసమే చేస్తారనేటువంటి సత్యాన్ని మీరు నమ్ముకోగలిగినట్లయితే మాత్రం ఈ వారం మీదే అవుతుంది. నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించకుండా పాత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా కొనసాగించగలిగినట్లయితే మాత్రం శుభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేనుకునేటువంటి పొదుపు పథకాలకి చక్కగా శ్రీకారం చుట్టుకోగలుగుతారు. గురుబలం కొంత తక్కువగా ఉన్నటువంటి కారణం చేత సమయానుకూలంగా ప్రవర్తించడంలో మాత్రం మీరు కొంత విఫలమవుతారని చెప్పుకోవాలి. అలానే ఎదుటివారి మన్ననల కోసం అని చెప్పని కొన్ని పనులు చేస్తారు. ఎదుటివారి కోసం జీవించకండి, మీకోసం మీరు జీవించడానికి ప్రయత్నాలు సాగించండి. అప్పుడే మీరు లాభపడగలుగుతారనేటువంటి సత్యాన్ని గుర్తించండి. భారీ స్థాయిలో పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం
ఎటువంటి పరిస్థితుల్లో కూడా వద్దు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చక్కగా హాయిగా అనుకూలంగా కలిసి వచ్చేటువంటి కాలంగా ఉందని చెప్పుకోవాలి. వైద్య విద్యని నేర్చుకుంటున్నటువంటి వారు లేదా వైద్య వృత్తులలో ఉన్నటువంటి వారు ఎవరైతే కొత్తగా క్లినిక్ స్టార్ట్ చేయాలనుకున్నారో వారందరూ కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలం కింద ఈ వారాన్ని అభివర్ణించుకోవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, అంటే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి అనుకునేటువంటి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని కొంత వాయిదా దూరంలో తీసుకోండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అంటే విదేశాల్లో స్థిరపడాలనుకునేటువంటి మీ ఆలోచనలు కొంచెం భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తులో మాత్రం మీకు వీసా లభిస్తుంది, చక్కగా వెళ్ళగలుగుతారు, బాగుండగలుగుతారు. ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, లక్ష్మీనారాయణలు పూజించడం చేస్తూ వచ్చినట్లయితే కనుక అన్ని విధాలా కూడా శ్రేయస్సును పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. బుధవారం గురువారం మాత్రం జాగ్రత్తగా ఉండండి. బుధ గురువారాల్లో అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ సంతకాలు చేయడం కానీ ఎంత మాత్రం చేయకండి. బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఈ బుధ గురువారాల్లో సంతకాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. చెక్ల మీద సంతకాలు చేసేటప్పుడు కూడా బుధ గురువారాల్లో సంతకాలు చేయకుండా ఉండగలిగినట్లయితే ఈ వారం మీకు చాలా వరకు కూడా మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. అధిక వడ్డీకి ఆశపడి మీ ధనాన్ని ఎదుటి వారికి రుణంగా ఇవ్వడం వలన మీరు నష్టపోవడానికి కానీ అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, రెండింటికి దూరంగా ఉండండి. అప్పు లేని వాడు నిజమైన ధనవంతుడైనటువంటి పెద్దల మాటని సద్దుమూటగా భావించగలిగినట్లయితే మీ అంత భాగ్యవంతుడు ఈ వారు ఉండడని చెప్పుకోవాలి. సంతానంతో మీకు ఏర్పడుతున్నటువంటి విభేదాలు మరింత పెద్దవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆస్తి తగాదాలు పాకానబడతాయి, మీకు నష్టపోతున్నారు, పక్కవారికి మేలు జరుగుతోంది, ఆస్తి పంపకాల్లో మీరు అన్ని విధాలు కూడా ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ఒక నిర్ణయానికి మీరు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వీటన్నింటిని కోసం కానీ లేకపోతే ఇతరత్ర కారణాల చేత కానీ కోర్టు కేసులు, తగాదాలు, వివాదాలు, పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులైనటువంటి వారికి మాత్రం చక్కటి శుభవార్త శ్రవణం చేయగలుగుతారు. ఈ మంగళవారం కానీ లేకపోతే శుక్రవారం కానీ మీకు ఏదైనా ఒక మంచి ఉద్యోగం లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ వారాల్లో ఎక్కువగా ప్రయత్నాలు సాగించినట్లయితే నిరుద్యోగులైనటువంటి వారు ఇంటర్వ్యూలో సక్సెస్ను సాధించుకోగలుగుతారు. అనుబంధంగా వ్యాపారాలు ప్రారంభించడానికి గాను ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఈ వారం కొంతవరకు కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి విభేదాలు మరింత ముదరడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక అయినంత వరకు మౌనాన్ని ఆశ్రయించండి. ఎదుటివారు ఎటు పోతే మనకెందుకు, మన పనేదో మనం చూసుకుందాం, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అనేటువంటి సూక్తిని కనుక నమ్ముకోగలిగినట్లయితే చాలా వరకు మీకు వచ్చేటువంటి ఇబ్బందుల్లోంచి మీరు బయటపడగలుగుతారు. మరింత మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి మీనరాశి వారు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టగాని రోజుకి నిమిషాలకు తక్కువ కాకుండా పారాయణ చేయడం, అలానే సమీపంలో ఉండేటువంటి నృసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శనం చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం ఇదే సమయానికి శుభరాశి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. Thank you.